Hi friends, welcome to Sailija Cooking. ఈ రోజు మనం మహారాష్ట్ర స్పెషల్ కాందా పోహా ఎలా చేయాలో చూద్దామండి. దీన్ని కొన్ని చోట్ల అటుకుల ఉప్మా అని కూడా పిలుస్తూ ఉంటారు. దీన్ని మనం కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ చేసుకుంటే చక్కగా మనకి పొడి పొడిగా వస్తుందండి. దీనికోసమని ముందుగా మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకుని పైన పొట్టు తీసి వీలైనంత వరకు సన్నగా కట్ చేసి పెట్టుకుందామండి. ఈ కాందా పోహాని మనం బ్రేక్ఫాస్ట్గా లంచ్గా స్నాక్గా డిన్నర్గా కూడా తినచ్చండి. తర్వాత 2 కారం ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకుని సన్నగా కట్ చేస్తున్నానండి. ఈ కాందా పోహాలో మనం కారం వేయమండి, అందుకని మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలని కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద బంగాళదుంపని పైన పొట్టు తీసేసి దాన్ని కూడా సన్నగా కట్ చేసుకుందామండి. మనం ఈ కాందా పోహాని చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. బంగాళదుంపలు, ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక కప్పు గట్టి అటుకులను తీసుకుంటున్నానండి. దీంట్లో 2 రకాలు ఉంటాయి కదండి, పేపర్ అటుకులు, గట్టి అటుకులు అంటే మందపాటి అటుకులని. నేను మందపాటి అటుకులనే తీసుకున్నాను. ఇప్పుడు ఈ అటుకుల్ని బౌల్లో వేసుకుని 2-3 సార్లు కడుగుదామండి. ఒకవేళ పేపర్ అటుకులు తీసుకునేటైతే కనుక ఒకసారి వాష్ చేసి వెంటనే స్ట్రైనర్లో వేసుకోవాలండి. అటుకుల్ని వాష్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్లో వేసేసుకుని పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత 1/2 కప్పు వేరుశనగ పప్పులు వేసుకుని వేయించుకుందామండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఇదిగోండి ఇట్లా మనకి వేరుశనగ పప్పులు చక్కగా వేగిపోయినాయి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఎండుమిర్చి 1/4 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్ వేసి వీటిని వేయించుకుందామండి. కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదండి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేయించుకుందాం. ఇదిగోండి మనకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేగిపోయినాయి. తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల ముక్కలు కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుందామండి. తర్వాత 1/4 టేబుల్ స్పూను పసుపు వేసుకుని ఈ పసుపు ఉల్లిపాయ ముక్కలకి అలాగే బంగాళదుంపల ముక్కలకి పట్టేట్టు ఒకసారి కలుపుకుందాం. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పంచదార కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఈ ఉప్పు పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుందామండి. తర్వాత ఈ ప్యాన్ మీద మూత పెట్టుకుని ఈ బంగాళదుంప ముక్కల్ని మగ్గించుకుందాం. మనకి ఈ బంగాళదుంప మగ్గటానికి ఒక 5-6 నిమిషాలు పడుతుందండి. 5-6 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూసి ఒకసారి బంగాళదుంపలు ఉడికినాయి లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇదిగోండి ఇట్లా మనకి బంగాళదుంపలు చక్కగా మగ్గిపోయినాయి. తర్వాత మనం అటుకుల్ని కడిగి ఇట్లా వడేసుకున్నాం కదండి, ఇట్లా వేసుకోవటం వల్ల దీంట్లో ఉన్న నీళ్ళన్నీ పోయి అటుకులు నాని పొడి పొడిగా వస్తాయి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు ఉడికిన తర్వాత ముందుగా మనం కడిగి వడేసుకున్న అటుకులను కూడా వేసేసుకుందామండి. వేసుకుని ఒక్కసారి అంతా కలిసేట్టుగా కలుపుకుందాం. ఇదంతా కలిపేసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ల నీళ్లు చల్లుకుందామండి, అంతా పడేటట్టుగా చల్లుకుందాం. ఈ నీళ్లు చల్లుకున్న తర్వాత కలపకూడదండి, కలపకుండా అలాగే ప్యాన్ మీద మూత పెట్టుకుని 3 నిమిషాలు మగ్గించుకుందామండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందామండి. ఇదిగోండి ఇట్లా మనకి చక్కగా పొడి పొడిగా వచ్చేసింది. తర్వాత కొత్తిమీర తురుమును కూడా వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండుకుందామండి. తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పును కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేట్టుగా మిక్స్ చేసుకుందాం. ఈ పోహా టేస్ట్ చాలా బాగుంటుందండి, చక్కగా పొడి పొడిగా ఇట్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. అంతేనండి మహారాష్ట్ర స్పెషల్ కాందా పోహా, అదిగండి అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లేటెస్ట్ వీడియోస్ కోసం శైలజ కుకింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.